మనిషికి కళ్ళు లేకపోతే అంతా చీకటే. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమే. మానసిక వికలాంగుల పరిస్థితి దాదాపు అలాంటిదే. వాళ్ళేం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తారో వారికే తెలియని పరిస్థితి. అలాంటి వాళ్ళందరినీ చేరదీసి భవిష్యత్ చూపిస్తున్న స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు జ్యోతి సిద్ధయ్య దంపతుల రియల్ లైఫ్ను జిందగీలో చూద్దాం. అవును, వారిద్దరు ప్రేమించుకున్నారు. కులాలు మతాలు వేరైనా పెద్దల సమస్యలో పెళ్లి చేసుకున్నారు. రెండు కళ్ళు లేని అందులను మానసిక వికలాంగులకు విద్య బుద్ధులు ఇస్తున్న స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు సిద్ధయ్య జ్యోతిల లైఫ్ తెలుసుకుందాం. వారు పుట్టుకతో అంధులు. అందాల ప్రపంచాన్ని, ప్రకృతిని చూడలేని వాళ్ళు. అంధులతో పాటు మానసిక వికలాంగులు, ఎయిడ్స్ బాధితులు సమాజానికి దూరంగానే ఉండిపోతున్నారు. కానీ ఆస్తుల కోసం కన్నవాళ్ల ప్రాణం తీసే రోజుల్లో ఎవరి అండాలేని అభాగ్యుల మంచి చెడులు చూసే మానవత్వం ఉన్నవాళ్లు మన మధ్యే ఉన్నారు. బాధితులు, మానసిక వికలాంగులు, అంధుల జీవితాలను చూసి వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు జ్యోతి సిద్ధయ్య దంపతులు. అలాగని వాళ్లది సంపన్న కుటుంబం కాదు. సిద్ధయ్యది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామం. పై చదువుల కోసం పూణే వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే జ్యోతితో పరిచయమైంది. సోషల్ వర్క్ లో పీజీ చదువుతున్న జ్యోతి పరిచయం ప్రేమగా మారింది. కులమతాలు, రాష్ట్రాలు కూడా వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సమాజానికి ఏదైనా చేయాలన్న ఆశయం ఆ ఇద్దరిని ఒకచోటికి చేర్చింది. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పెళ్లికి ముందే జ్యోతి సిద్ధయ్య నిర్ణయించుకున్నారు. అలా నిజామాబాద్ నగరం మారుతి నగర్లో స్నేహ సొసైటీ ఏర్పాటైంది. 1999లో ముగ్గురు విద్యార్థులతో మొదలైన ఈ స్కూల్లో ఇప్పుడు 70 మంది చదువుతున్నారు. ఇక్కడ అంధులకు బ్రెయిలీలో చదువు చెప్తారు. అలా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే నిజామాబాద్ ఖలీల్ వాడీలో ఎయిడ్స్ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. డాక్టర్ కేశవరావు ఎయిడ్స్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఎయిడ్స్ రోగులకు వైద్యం అందించడానికి ఏర్పాటు చేసిన ఉద్యోగులతో ప్రతి వారం సిద్ధయ్య సమావేశమవుతారు. నేను పూణెలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివేటప్పుడే మరి మన రాష్ట్రంలో కూడా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి మరి వికలాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, అదేవిధంగా అనాథ పిల్లలకి సేవ చేయాలనే భావనతోటి మరి 1990 సంవత్సరంలోనే ఈ సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. ఇక్కడ హాస్టల్స్ లో ఉండేవాళ్లే కాదు, డే స్కాలర్స్ గా వచ్చే విద్యార్థులు ఉన్నారు. వారి కోసం బస్సు కూడా ఏర్పాటు చేశారు. స్నేహ సొసైటీ స్కూల్ను చూసి స్ఫూర్తి పొందిన అనేక మంది ఇక్కడ పుట్టినరోజు వేడుకలు లాంటివి నిర్వహిస్తున్నారు. అంధులు, మానసిక వికలాంగుల మధ్య గడుపుతూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఫస్ట్ బర్త్డే అండి. సో ఫస్ట్ బర్త్డే మెమరబుల్గా ఉండడానికి ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనిపించింది. సో ఇట్లా పిల్లల దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేస్తే మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. పాపకి రేపు ఫ్యూచర్లో ఫొటోస్ చూపించిన, వీడియోస్ చూపించిన కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసం నింపుకున్న అంధులు తమ పనుల్ని తామే చేసుకునేలా ఎదుగుతున్నారు. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ ఇక్కడ నేర్పిస్తున్నారు. క్రమశిక్షణతో నడిచి వెళ్లటం, కలిసి భోజనం చేయటం, అంతకంటే ముందు ప్రార్థన చేయటం, ఇవన్నీ క్రమం తప్పకుండా జరుగుతుంటాయి. మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయించి
వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, టాయిలెట్ వెళ్తే క్లీన్ చేయడం కానీ అన్ని వాళ్లే చేసేవాళ్ళు. పక్క ఇంట్లో ఉంటే పక్క వాళ్ళకు కూడా చొల్లు కారుస్తున్నాడు అని చెప్పేసే రోజుల్లో ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత అలాంటి పిల్లల్ని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసుకోవడం అంటే చాలా గొప్పగా అనిపించింది. 99 నుంచి ఇప్పటి వరకు కూడా బాబు తన పని తను చేసుకోవడము, కొన్ని చదవడము, రాయడము, ఎక్సర్సైజ్ చేయడము కానీ, మాటలు, స్పీచ్ చాలా డెవలప్ అయింది. తల్లిదండ్రుల కంటే కూడా స్కూల్లో పిల్లలు చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు మాకంటే ఎక్కువగా పిల్లల్ని ఇది చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శారీరక లోపాలున్నా నేర్చుకోవటంలో పిల్లలు చాలా చురుగ్గా ఉంటారని చెప్తున్నారు ఇక్కడి టీచర్లు. నా పేరు ఏంట సార్? నేను గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అయితే నార్మల్ పిల్లలకున్న వీళ్ళకు చాలా తేడా ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఏదైనా కూడా మనం దగ్గరుండి ప్రతిదీ నేర్పిస్తేనే ఇలాంటి పిల్లలు నేర్చుకుంటారు. వీళ్ళలో డెవలప్ రావాలి అని మా ఆశతోని, మా యొక్క ఉత్సాహంతో ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. వాళ్ళ నార్మల్ పిల్లల కంటే కూడా వీళ్ళకి చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది. తల్లిదండ్రులకు తోడు తాను కూడా సేవ కొనసాగిస్తానంటోంది జ్యోతి సిద్దయ్యల కూతురు కిరణ్ మై. తాను డాక్టర్ చదువుతానని చెప్తోంది. మమ్మీ డాడీ అందులకు మానసిక వికలాంగులకు, ఎయిడ్స్ వ్యాధి సోకిన పిల్లలకు సేవలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ పనిని ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ పిల్లలతోటి పనిచేస్తున్నప్పుడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏదంటే మనం చూసినట్టయితే మామూలు పిల్లలు ఎంతమందిని డెవలప్ చేసినా కూడా నిజంగా ఈ పిల్లలకి ఎవరైతే ముందుకు రారు అలాంటి పిల్లలకి మనము సహాయం చేసి మానవ సేవే మాధవ సేవ. మానసిక వికలాంగులు అంధుల కోసం సేవలందిస్తున్న జ్యోతి సిద్ధయ్యను అభినందిద్దాం. చలనైనదమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మఒడి, ఇందిరకాంతి పతంబారి శుభోదయంలోనా, ఇందిరకాంతి పతంబారి శుభోదయంలోనా, చదివే చిన్నారి పొన్నారి చిన్నారుల మండి. ఇప్పటివరకు చూశారు కదా, రెండు కళ్ళు లేని అందులకు, మానసిక వికలాంగులకు, ఎయిడ్స్ రోగులకు సేవలు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు జ్యోతి సిద్ధయ్యలు. మరి వారు చేస్తున్న సేవలకు నిజంగా తలవంచి సెల్యూట్ చేద్దాం. కెమెరా పడతాను.